ఫిష్ ఘీ రైస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. ఫిష్ ఘీ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. సో కావాల్సిన పదార్థాలు అన్ని వచ్చాయి కదా, స్టార్ట్ చేసేద్దామా. ఓకే ఓకే, సో ఫస్ట్ ఆన్ చేసుకుందాం. సో ఏం వేస్తారు ఫస్ట్? ఘీ. నెయ్యి వేసుకోండి. సో ఇది కరిగిపోతే నెక్స్ట్ మసాలా దినుసులా? మసాలా దినుసులా నెక్స్ట్. సో వేసుకోండి, లోపల కరిగిపోతుంది. మసాలా దినుసులు ఇంట్లో ఎప్పుడు ట్రై చేశారా? చేశాను. చేశారా? ఓకే. నెక్స్ట్ ఆనియన్ వేసుకో. ఉల్లిపాయల సో మీకు సినిమాలు చూడడం అంటే బాగా ఇంట్రెస్టా? బాగా ఇంట్రెస్టా. మరి ఇప్పుడు వెళ్ళట్లేదు మేడం, కుదరట్లేదు పాపతో. అవును, మరి ఫీల్ అవుతున్నారా? అయ్యో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి చూడలేకపోతున్నాను. కొంచెం ఉంటుంది, ఇంకా తప్పదు కదా మేడం. అంతేనా? పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసారు, ఇది కొంచెం మగ్గాల. కొంచెం మగ్గిన తర్వాత వేసేసారు. ఓకే. చేప ప్లెయిన్ గా అలా ఉంచేసారా? ఉప్పు పసుపు అలా వేసి కడగడం ఏం చేయలేదు. సాల్ట్ వేసి కడిగారు. సాల్ట్ వేసి కడిగారు అంటే ఉప్పు వేసి కడిగారు అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం వేస్తారు? పీసెస్ వేసుకోవాలి చేప. మీ వారు ఉండుతుంటే మీకు టెన్షన్ వచ్చేస్తుంది, చాలు 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 అన్నట్టు ఉన్నారు. ఒక పీస్ చేప పీస్ మిగిల్చారండి, చిన్న ఉంది అందుకని. అవునా? సో కొంచెం మగ్గాలి అంతే కదా. అంతే, మంచిలోకి పెడదాం. సో ఇది మగ్గిన తర్వాత ఈ పొడులు అన్ని వేసుకుంటారా? కారం సాల్ట్ వేసేసుకుంటా. ఓకే. సో చేప కాబట్టి తొందరగానే మగ్గిపోద్ది. సో మీరు ఇప్పుడు పాపతో అయితే చూడలేకపోతున్నారు కదా, మరి ఫ్రెండ్స్తో అయితే వెళ్తారా సినిమాలకి? అవి వెళ్ళట్లేదండి, వైఫ్ను వదిలేసి వెళ్ళాలన్నమాట. వీటి నిజమే? అవునా? వెళ్ళండి మేడం ఎక్కడికి. అవునా? కానీ పెళ్ళాలి అలాగే అనుకుంటూ ఉంటారండి. మెల్లగా దొంగచాటుగా ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళొచ్చేస్తుంటారు కదా. వెళ్ళట్లేదు అసలు. అయ్యో సరే, ఓకేలే అయితే, నమ్మేసాం నమ్మేసాం. నవ్వుతున్నారు. అదిగో జనరల్గా ఫ్రెండ్స్ ఏంటంటే ఫోర్ చేస్తూ ఉండరు, ఏ రారా ఏంటో సరదా కానీ అని చెప్పేసి అంటారు కదా. అప్పుడు ఏమి అనలేక పెళ్ళం చాట కూర్చుంటే ఏంటి సరదాగా రా అనగానే ఇంకా ఏం చేయలేక మొహమాటానికి అలా వెళ్ళిపోతూ ఉంటారు. చూసారా నిజం వచ్చేసింది. అంటే జనరల్గా జరిగేది, ఇప్పుడు మా ఆయన అలా చేస్తూ ఉంటారు సరదాగా ఎప్పుడైనా ఫ్రెండ్స్తో వెళ్ళి రావడం. కానీ నేనేం ఫీల్ అవును, ఫ్రెండ్స్ కూడా ఉండాలి కదా. అలా సో చూడండి, మగ్గిపోయిందని అనుకుంటున్నాను చేప. సో నెక్స్ట్ పొడులు వేసుకుంటారా? ఉప్పు, కారం. నాన్ వెజ్ కాబట్టి కారం వేసుకోవచ్చు. కారం తినాలి హెల్త్కి మంచిది. కారం తినాలి హెల్త్కి మంచిదా? అబ్బో. నెక్స్ట్ ధనియాల పౌడర్ ఇవన్నీ ఒకసారి వేసుకోవాలి. కారం తినాలి హెల్త్కి బాగా చెప్పారండి మీరు. జీలకర్ర పొడి. సో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా 3 వేసేసుకున్నారు. మిక్స్ చేసి. సో నీళ్ళు ఏమి అవసరం లేదా ఇంకా? అవసరం లేదు. సో అంతే, వీటితోటి అలా మగ్గిపోతుంది ఆవిరితోటి. సో లిడ్ క్లోజ్ చేయాలా లేకపోతే రైస్ వేస్తారా? రైస్ వేసేసుకో. అన్నం వేసేస్తారా? వేసేసుకోండి మరి. చేపలు విడిపోతాయేమో.
మళ్ళీ విడిపోయి అంటే బాగున్నారు కదిపేసి నా వంటని పాడు చేసేసారని గోపి గారు తిట్టుకుంటూ ఏంటి సో ఇంకా ఫినిషింగ్ స్టేజ్కి వచ్చాం అనుకుంటా అంతేనా కలర్ వచ్చేస్తాం సో ఇంకా అయిపోయినట్టేనా అయిపోయినట్టు ఇదిగోండి సో ఆఫ్ చేసేయచ్చా చేసేయండి అవసరం ఫిష్ ఘీ రైస్ థ్యాంక్ యూ ఫిష్ ఘీ రైస్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా ఫిష్ ఘీ రైస్ తయారీ విధానం ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో చేప ముక్కలు వేసి వేగనివ్వాలి తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి మరి కాస్త వేగనివ్వాలి ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ ఘీ రైస్ రెడీ